Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh CID vicharanapai High Court kelaka nirnayam. ఏపీలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేష్ పై సిఐడి నమోదు చేసిన కేసులో విచారణకు హాజరుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నారా లోకేష్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనతో పాటు సిఐడికి కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నెల 4వ తేదీన జరగాల్సిన విచారణ కాస్త వాయిదా పడింది. ఈ కేసులో లోకేష్ విచారణపై తొందర ఏముందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో సిఐడి నమోదు చేసిన కేసుపై ఈ నెల 4న విచారణకు రావాలని ఢిల్లీలో అధికారులు ఆయనకు తాజాగా 41A నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో సిఐడి విచారణకు హైకోర్టు గతంలో అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సిఐడి అధికారులు నోటీసు జారీ చేసి విచారణకు రమ్మని కోరారు. అయితే విచారణకు వచ్చేటప్పుడు తాను డైరెక్టర్గా ఉన్న హెరిటేజ్ అమరావతిలో కొన్ని ఆస్తుల వివరాలు, బోర్డు తీర్మానాలు కూడా తీసుకురమ్మని నోటీసుల్లో పేర్కొన్నారు. సిఐడి అధికారులు జారీ చేసిన నోటీసుల్లో హెరిటేజ్ వివరాలు తీసుకురమ్మని కోరడాన్ని సవాల్ చేస్తూ లోకేష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ను హెరిటేజ్ వివరాలు తీసుకురమ్మని కోరడం సరికాదని ఆయన న్యాయవాది వాదించారు. ఈ కేసు విచారణకు సిఐడికి అంత తొందర ఎందుకని ప్రశ్నించారు. దీంతో హైకోర్టు కూడా ఏకీభవించింది. వాదనల అనంతరం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ విచారణను ఈ నెల 4వ తేదీ నుండి అక్టోబర్ 10వ తేదీ వరకు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే అక్టోబర్ 10వ తేదీన జరిగే విచారణకు పలు షరతులు పెట్టింది. ఇందులో లాయర్ సమక్షంలోనే విచారణ చేయాలని ఆదేశించింది. అలాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ చేయాలని, మధ్యలో బ్రేక్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేసింది.